Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో ఏపీ ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందా? ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఖచ్చితంగా మరో 13 నెలలు మాత్రమే సమయం ఉంది. ఒక విధంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ పార్టీకి ఏపీలో ఒక రకమైన అభిప్రాయం కనిపించింది. సర్వేలు అయితే ఏ పార్టీకి ఆ పార్టీకి మెజారిటీ అని చెబుతున్నాయి. అలాగే మీడియా రాజకీయంగా ఏనాడో విడిపోయింది. సోషల్ మీడియాలో సైతం ఎవరి వాట వారిదే. మరి జనాభిప్రాయం పట్టుకోవడం ఎలా? జాతీయ సర్వేలు కొన్ని వస్తున్నా వాటి వెనుక కూడా రాజకీయ రంగు ఉంది. దాంతో ఏపీలో జనం నాడి ఎవరికీ అంతు చిక్కడం లేదు. చంద్రబాబు సభలకైతే జనాలు వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వస్తే జనాలు ఇసుక వేస్తే రాలనంతగా ఉంటారు. చిత్రంగా 2019లోనూ ఇదే జరిగింది. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జనాలు అలా వచ్చేవారు. కానీ తీరా జరిగింది వేరు. అందుకే తెలుగుదేశం కూడా జనాలను చూసి ఈసారి ఆశలు పెంచుకోవడం లేదు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్న దాని మీదనే దృష్టి పెడుతోంది. అయితే జనాలు మాత్రం పెదవి విప్పడం లేదు. 2 ఏళ్ల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు చూస్తే అన్నీ వైసీపీఏ పరమయ్యాయి. అయితే అధికార పార్టీ ఏది ఉంటే దానికే అడ్వాంటేజ్, కాబట్టి దానిని ఎవరూ పెద్దగా పరిగణలోనికి తీసుకోరు. అలాగే 3 ఉప ఎన్నికలు జరిగినా వాటి ఫలితం అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చినా ఎవరూ ఖాతరు చేయని పరిస్థితి. మరి జనాలు ఏమనుకుంటున్నారు? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు జనాలే ముదురులుగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతికత జనాల బుర్రలను వేడెక్కిస్తోంది. అంతేకాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ప్రపంచమంతా వారి గుప్పిట ఉంది. దాంతో జనాలు తమ మనసులోని మాటను పెదవి దాటనివ్వడం లేదు. ఏపీలో అధికార పార్టీ విషయం తీసుకుంటే సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాము ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు నేరుగా పంపిణీ చేస్తామని, అదే టీడీపీ వస్తే కనుక మళ్ళీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలని చెబుతోంది. సంక్షేమ పథకాలు కట్ అవుతాయని కూడా చెబుతోంది. ఒక్కసారి డబ్బులు మరిగిన వారు ఈ విషయం మీద సీరియస్గానే ఆలోచిస్తారని చెప్పాలి. అదే టైంలో పథకాలు దక్కని వారు రివర్స్ అవుతారన్నది మరో వాదనగా ఉంది. ప్రతి ఎన్నికలోనూ క్రొత్త ఓటర్లు క్రొత్తగా ఆలోచిస్తారు. తటస్థులు ఎప్పుడూ ప్రభుత్వ మార్పులో భాగంగా ఉంటారు. ఇక కీలకమైన ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు ఎటువైపు మొగ్గు అన్నది కూడా చర్చకు తావిస్తూనే ఉంటుంది. ఈ ఓటింగ్ విషయంలో ఎంతో కొంత బయటకు తెలిసినా రూరల్ సెక్టార్లో ఉన్నవారు, గ్రామీణులు టెన్షన్గా ఓటేసేవారు. ఎర్రటి ఎండను కూడా కాదని పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టేవారే అసలైన న్యాయ నిర్ణేతలు. ఓటు కోసం అర్ధరాత్రి దాకా వేచి ఉండి రాజకీయ పార్టీల తలరాతను మార్చే ఓటింగే ఎప్పుడూ ఎన్నికల్లో అతి ముఖ్యం. 2019లోనూ అదే జరిగింది. 2024లో ఏం జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. అలాంటి ఓటింగ్నే సైలెంట్ ఓటింగ్గా చూస్తారు. మరి ఏపీలో ఈ రోజుకు చూస్తే వేవ్ అంటూ లేదు. అదే ఫ్లాష్ బ్యాక్ వస్తే 2018 నాటికి జగన్ వేవ్ అన్నది స్పష్టంగా కనిపించింది. అది ఉధృతమై గోదావరి వంతెనకు అటూ ఇటూ జగన్ పాదయాత్రకు జనసందోహం కదలివచ్చి ఊపేసిన వైనము కళ్ల ముందు ఉంది. దానిని బట్టి జగన్కి అనుకూల పవనాలు వీస్తున్నాయని కొంత పసిగట్టడం జరిగింది. అయినా చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు జగన్ ఎలా నెగ్గుకు రాగలరు అన్న సందేహం వల్లనే 2019 ఫలితాలు చివరి వరకు ఆసక్తిని రేపాయి. అయితే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, చంద్రబాబు జిల్లా టూర్లు వేస్తున్నారు, జనాలు వస్తున్నా వేవ్ అన్నది మాత్రం కనిపించడం లేదు. దానికి కారణం టీడీపీని చూసేసిన సినిమాగా భావిస్తున్నారన్నది ఒకటైతే, జనాల మూడ్ పట్టుకోవడంలో గందరగోళం కూడా ఉండడం మరో కారణం. ఏది ఏమైనా ఈసారి కూడా సైలెంట్ ఓటింగే ఏపీ రాజకీయాలను మారుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం టీవీ డిబేట్లు కానీ, సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, వెబ్ ఛానళ్ళు, వెబ్ పోర్టళ్లలో కానీ వచ్చే రాజకీయ విశ్లేషణలకు అందని జనం ఉన్నారు. వారే రేపటి ఎన్నికలను మారుస్తారని అంటున్నారు. సో అది ఏంటి, ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం 2024 ఎన్నికల్లోనే తెలుస్తుందన్నది వాస్తవం.